Hello friends, welcome to SRS TV, everything for you channel. Please subscribe my channel. పుస్తకాలతో కన్నా పిల్లలకు స్మార్ట్ ఫోన్లతోనే దోస్తీ ఎక్కువైంది. ఆన్లైన్ క్లాసుల కారణంగా తల్లిదండ్రులు అడ్డు చెప్పలేకపోతున్నారు. చదువుకునే సాకుగా చూపి తరగతులు అయిపోయిన తర్వాత కూడా అదే పనిగా ఫోన్లు ల్యాప్టాప్ల ముందే కూర్చుంటున్నారు చాలామంది చిన్నారులు. ఇది ఇలాగే కొనసాగితే స్క్రీన్ టైం పెరిగి పిల్లల కండ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. చదువు మాట అటుంచితే ఆటపాటల్లో తేలిపోయే అవకాశమూ ఉంది. వారిని ఒక కంట కనిపెడుతూ స్క్రీన్ టైంను నియంత్రించాల్సిన బాధ్యత తల్లిదండ్రులేదే అని గుర్తుంచుకోండి. క్లాసులున్నప్పుడు ఫోన్ ల్యాప్టాప్ చూడొద్దని ఎలాగూ చెప్పలేం. అయినా గంటల తరబడి స్క్రీన్ వైపు చూస్తూ ఉంటే కండ్లు అలసిపోతాయి, తలనొప్పి వస్తుంది. 40 నిమిషాలకు ఒకసారి తరగతి విరామంలో 5-6 నిమిషాలు ఫోన్కి విరామం ఇచ్చేలా చూడండి. క్లాస్ పూర్తవగానే వెంటనే ప్రాజెక్ట్ వర్క్ అని, హోంవర్క్ అని అలాగే ఫోన్ పట్టుకుంటే అడ్డు చెప్పండి. కనీసం గంట తర్వాత ఫోన్ ఇవ్వండి. క్లాసులు అయిపోయిన తర్వాత టీవీ ముందు సెటిల్ అయిపోతుంటారు. బడి నుంచి వచ్చినప్పుడు ఆట విడుపుగా కాసేపు టీవీ చూడటంలో తప్పులేదు, కానీ పొద్దంతా తెరవైపు చూస్తూ సాయంత్రాలు టీవీ ముందు కూర్చుంటే ఇబ్బందే. టీవీ సమయాన్ని తగ్గించండి. పిల్లలు కాస్త పెద్దవాళ్ళైతే ఒక కంట కనిపెట్టాల్సిందే. క్లాసులు వింటూనే వాట్సాప్ చాట్లు, గేమ్స్, వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. ఇతర వెబ్సైట్లకు యాక్సెస్ ఇవ్వకండి. స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టి ఇతర వ్యాపకాల్లో బిజీగా ఉండేలా చూడండి. పుస్తకాలు చదవమనండి. ఇండోర్ గేమ్స్కు అనుమతి ఇవ్వండి. పెయింటింగ్, సంగీతం, నృత్యం వంటి కళలను పరిచయం చేయండి. ఇలా చేయడం వలన మీ పిల్లలను స్మార్ట్ ఫోన్ నుండి కొంతవరకైనా నియంత్రించవచ్చు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.